అప్పులు తెచ్చి అన్ని బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు. చాలా సంతోషం అధ్యక్ష. ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష? సెంట్రల్ జైలు కూలగొట్టినరు, పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది, అక్కడ హాస్పిటల్ కట్టినరు అధ్యక్ష. అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష. పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అక్ష. అక్కడ ఎంజీఎం ఉంది, ఎంజీఎంలో సరిగ్గా స్టాఫ్ లేరు అధ్యక్ష. దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు? ఆ ప్లేస్లో ఎందుకు కట్టారంటే వీళ్ళకు పర్సంటేజ్ల కోసం కట్టారు. మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష. 100 సార్లు నేను సీఎం గారిని, గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష, స్థలాలు ఉన్న వాళ్ళకి ఒక 3 లక్షలు 4 లక్షలు ఇవ్వండి, వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి, కోడెక్కడ ఉండాలి, అల్లుడెక్కడ ఉండాలి, బిడ్డ ఎక్కడ ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక 100 బెడ్రూమ్ హౌజులు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష. ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇల్లు కూడా ఈరోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష. నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజు బోరుబండ పోదాం అధ్యక్ష, ఇక్కడ నుంచి బోరుబండకు వెళ్దాము. అక్కడ వాళ్ళు టైల్స్ వేసుకొని వాళ్ళు షెల్ఫులు కట్టుకొని 10-10 వేలకు కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష. అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి పని ఒక్కటి కూడా చేయలేదు అధ్యక్ష. స్కూళ్ళు డెవలప్ చేయలేదు, ఉన్న హాస్పిటళ్ళు డెవలప్ చేయలేదు, హాస్పిటళ్లలో స్టాఫ్ను రిక్రూట్ చేయలేదు. విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు నీళ్లు కృష్ణా జిల్లాలను ఆంధ్రాకు అమ్ముకుంటున్నారు అధ్యక్ష. ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష, పక్క రాష్ట్రాలు అన్నప్పుడు ఫ్రెండ్షిప్గా ఉండాలి అధ్యక్ష. సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి కుటుంబం వచ్చాం, సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష. వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష. మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ, వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి. ఇద్దరి సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగిందన్నది ప్రజలకు తెలియదు అధ్యక్ష. ఇన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష. మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తిడతారు అధ్యక్ష, లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు. కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు సంబంధం లేదని వచ్చి ఈయన ప్రెస్ ముందడు చెప్తాడు అధ్యక్ష. ఈరోజు సెంట్రల్లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది ఇక్కడ నుంచి పోయారు, ఎవరెవరు పోయారు, ఎప్పుడు సీఎం పోయారు, అది ఒకసారి చెప్పమన్నాను అధ్యక్ష. ఈరోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష? ఈరోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు? ఈరోజు యాదాద్రి విషయంలో చిన్నజీయర్ స్వామిని ఎంకరేజ్ చేశారు. ఈరోజు ఆయన ఎక్కడో ఒకటి కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిండని ఈరోజు మోడీని పక్కకు పెట్టేసి మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈరోజు కేంద్రం ఇవ్వడం లేదని బంధం చేయడం తప్పు అధ్యక్ష. ఈరోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు, కేంద్రం ఫండ్స్ ఉపయోగించుకోండి వీళ్ళు. చాలా ఫండ్స్ ఈరోజు రిటర్న్ పోయినాయి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ నిధులు. దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వందని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. దయచేసి ప్రగల్భాలు పలకకండి. ఈరోజు తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మీకు అప్పచెప్పింది. నష్టాల బాటలోకి వెళ్ళి నిరుపేదల జీవితాలు మీరు బాగు చేయలేదు. కేవలం పెద్దవాళ్ళని బాగు చేశారు, పేదోళ్ళని ఎక్కడున్న వాళ్ళని అక్కడ ఉంచారు. ఈ వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇట్లా ఇంతమంది మంత్రులు మధ్య మధ్యలో వేస్తే మేము ఎట్లా మాట్లాడగలుగుతాం అధ్యక్ష? వాట్ ఈస్ దిస్ అధ్యక్ష? సరే ఎనీహౌ ఏం చేస్తాం అధ్యక్ష? ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ అధ్యక్ష. కానీ మీరు ఈసారి ఇప్పుడు 5 మంత్రులకు అవకాశం ఇస్తారు సార్. మీరు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన కొండా సురేఖ గారు, జూపల్లి గారు, ఇంతమంది మంత్రులకు ఇచ్చి నన్ను మధ్యలో ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి నా ఫ్లో డిస్టర్బ్ చేసే ఇది ఒక కుట్ర సార్. ఇది కూడా అన్యాయం సార్. ఇది అధ్యక్ష మా సోదరిమణి. సరే ఒక విషయంలో ప్రజలు కూడా చూస్తున్నారు అధ్యక్ష. మా సోదరిమణి సురేఖ గారు ఒక మాట అన్నారు, హాస్పిటల్ ఊరవతలు ఉండాలన్నట, జైలేమో నడి ఊళ్ళు ఉండాలన్నట. ఇది ఏం ప్రేమ అధ్యక్ష? ప్రజలు ఇబ్బంది పడొద్దు, వరంగల్ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మేలవుతుందని, ప్రజల కోసం నడిబొడ్డున మేము ఆసుపత్రి కడితే దాన్ని కూడా మా సోదరిమణి తప్పుపడితే నేను అది వారి విజ్ఞత వదిలేస్తాను అధ్యక్ష. ఇకపోతే వైద్యం కూడా నిర్లక్ష్యమైందని చెప్పారు అధ్యక్ష. బయట ఉంటే ఆరోగ్యకరంగా ఉంటారు పేషెంట్స్. అధ్యక్ష పురాతనమైన జైలు భవనాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది? ఈరోజు చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయిన అధ్యక్ష. వాళ్ళు వాళ్ళ భార్యలకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. హరీష్ రావు గారు
సార్ ఏం సార్ ఇది, వారు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష. ముగించండి. ఎట్లా ముగించాలి సార్ మీరు? 8 మంది అర డజన్ మంది మంత్రులకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్? అధ్యక్ష, మా సోదరి మని వైద్యం నిర్లక్ష్యం అయిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటలు వస్తే, మా హయాములో పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకనంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు చేశాం. ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30% అయితే, ఈరోజు 78% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. ఇది మా ప్రభుత్వ పనితీరు నిదర్శనం. సో నేను మాట మాటకు చెప్పగలుగుతాను, కానీ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్. అధ్యక్ష కన్క్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, ఈ రాష్ట్రం అనేక గొప్ప విజయాలను కూడా సాధించింది. అధ్యక్ష, 2014-15లో 1,30,00,000 ఎకరాలు సాగైతే అధ్యక్ష, ఈ సంవత్సరం 2,08,67,000 ఎకరాలు, అంటే 59% అదనంగా సాగు సాధించాం అధ్యక్ష. వానకాలంతో పోటీ పడేలా యాసంగి సాగు జరుగుతూ ఉంది. పక్క రాష్ట్ర కూలీలు వచ్చి ఇవాళ తెలంగాణలో ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. గత సంవత్సరం వరి ఉత్పత్తి 2,58,16,487 మెట్రిక్ టన్నులకు పెరిగింది అధ్యక్ష. పౌర సరఫరాల సంస్థ ద్వారా 2014-15లో 2,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, 2020-21లో 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం అధ్యక్ష. 2014-15లో 3,392 కోట్ల విలువైన ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే, ఇప్పుడు అదే సంస్థ గత సంవత్సరం 27,37 కోట్ల విలువైనటువంటి ధాన్యాన్ని కొన్నది అధ్యక్ష. అంటే 44,83% వడ్ల కొనుగోలులో వృద్ధి సాధించిన అధ్యక్ష. 9 ఏళ్లలో రైతుల నుంచి 1,34,768 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధ్యక్ష. ఇది నిజం కాదా అధ్యక్ష? అధ్యక్ష, అన్ని రకాల పంటలు కలిపి మేము అధికారంలోకి వచ్చినాడు 1,00,000,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తే, ఇవాళ 4 రెట్ల అధ్యక్ష, 4,00,000,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది అధ్యక్ష. ఇరిగేషన్లో దాదాపు వాళ్ళ విఘ్నత లేకపోతే వాళ్ళకు వదిలేద్దాం. మీరు కొద్దిగా నిశ్శబ్దంగా, పీపుల్ ఆర్ అబ్జర్వింగ్, వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాం. స్పీకర్ గారు, సభానాయకుడు చూసుకుంటారు, ఎల్ఏ మినిస్టర్ గారు కంట్రోల్ చేసుకోవాలి. అధ్యక్ష, నిజాలు చెప్తుంటే వినే ఓపిక లేకపోతే ఎట్లా అధ్యక్ష వాళ్ళకు? మీరు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష 15 నిమిషాలు అధ్యక్ష, 15 మినిట్స్. అధ్యక్ష, ఇరిగేషన్, అధ్యక్ష ఇరిగేషన్ లో దాదాపు అధ్యక్ష 200 TMCల కొత్త రిజర్వాయర్ల సామర్థ్యాన్ని ఇలా మేము రాష్ట్రంలో ఏర్పాటు చేసినాం అధ్యక్ష. 200 TMCలు అంటే టీఎంసీల రిజర్వాయర్లు కొత్తగా ఈ రాష్ట్రంలో రావాలంటే దానికి డబ్బు ఖర్చు కాదా అధ్యక్ష? అధ్యక్ష, ఒక కాళేశ్వరం కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, మిడ్మానేర్ కానీ, గౌరవెల్లి కానీ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, తుమ్మిళ్ళ, ఈ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం దాదాపు 200 TMCల కొత్త రిజర్వాయర్ల సామర్థ్యం తెచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 18,567 మెగావాట్లకు పెంచినాం అధ్యక్ష. కొత్తగా 33 జిల్లా కలెక్టరేట్లను 1,649 కోట్ల రూపాయలతో చేపట్టి 25 కలెక్టరేట్లు పూర్తి చేసినాం అధ్యక్ష. రోడ్లు అధ్యక్ష, కొత్తగా 8,218 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్లు, 321 కిలోమీటర్ల 4-లైన్ రోడ్లు, 39 కిలోమీటర్ల 6-లైన్ రోడ్లు, 382 బ్రిడ్జిలు పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ఆస్తిని క్రియేట్ చేసిన అధ్యక్ష. గురుకులాల అధ్యక్ష, ఆ రోజు కాంగ్రెస్ పాలనలో 293 గురుకులాలుంటే 1,022 గురుకులాలకు పెంచిన అధ్యక్ష. అంగరంగ వైభవంగా 1,200 కోట్లతో యాదాద్రి దేవాలయం కట్టినాం. ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి 2,800 కోట్లు ఖర్చు పెట్టాం. ఐటీ ఉత్పత్తులు 57,000 కోట్ల నుంచి 2,41,000 కోట్లకు 4 రెట్లు పెంచినాం అధ్యక్ష. ఐటీ ఉద్యోగాలు 3,23,000 నుంచి 9,00,000 దాదాపు 3 రెట్లు ఐటీ ఉద్యోగాలు పెంచాం అధ్యక్ష. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో నీతి ఆయోగ్ ఆ రోజు 11వ ర్యాంక్ ఇస్తే ఇవాళ 3వ ర్యాంక్ వచ్చింది అధ్యక్ష. మాతృమరణాలు 92 నుంచి 43 తగ్గించాం. శిశు మరణాలు 39 నుంచి 21 తగ్గించాం. ఐసీయులు 5 నుంచి 80 పెంచాం. డయాలసిస్ సెంటర్లు 3 నుంచి 82 పెంచాం. 500 బస్తీ దవాఖానాలు పెట్టాం. ఇలా
బ్రహ్మాండంగా వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ ఆసుపత్రులు కట్టాం. మిషన్ భగీరథ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందించి క్లోరైడ్ రహితంగా ఈ రాష్ట్రాన్ని మార్చాం. వర్షాకాలంలో అంటు రోగాలు లేకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసి ఇవాళ నీటి సామర్థ్యాన్ని పెంచాం. ఆయకట్టును పెంచాం. పోలీస్ కమాండ్ కంట్రోల్ ను మన జిల్లాలో పోలీస్ కేంద్రాలు కట్టాం. గ్రౌండ్ వాటర్ టేబుల్ ఈ రోజు 56% గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది. ఇవాళ గ్రౌండ్ వాటర్ దేశంలోని అత్యధికంగా పెరిగినటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అధ్యక్ష అధ్యక్ష ఒక 10 నిమిషాలు అది ప్లీజ్. అధ్యక్ష ఇవాళ వెలకట్టలేని సామాజిక మార్పులు. అధ్యక్ష మిషన్ భగీరథలో ఫ్లోరోసిస్ ఇవాళ మటుమాయమైంది. మైళ్ళ దూరం ప్రయాణించి నీళ్లు మోసే బాధలు తప్పాయి. నిరంతర కరెంటు సరఫరాతో ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు మూలన పడ్డాయి. అర్ధరాత్రి పొలాలకు నీళ్లు వెళ్లి పెట్టే బాధలు తప్పాయి. పాము కాట్లు లేవు, కరెంటు షాకులు లేవు, రైతులకు మనోవేద లేకుండా చేశాం, ఎంతో మంది ప్రాణాలు కాపాడాం. వీటన్నిటికీ విలువ ఎలా కట్టాం అధ్యక్ష? నీళ్లు కరెంటు సమస్యలు లేకపోవడంతో, రైతు బంధుతో అన్నదాతకు భరోసా ఇచ్చే చర్యలు తీసుకోవడంతో రైతుల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగు వస్తూ ఉంది. ఇలా భూముల విలువ కూడా ఎంత పెరిగింది అధ్యక్ష? ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు కూడా చాలా మందికి భూములు ఉన్నాయి. 2014 ముందు 100,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ధర లేని భూములు ఇవాళ పెద్ద ఎత్తున పెరిగింది అధ్యక్ష. అధ్యక్ష జస్ట్ ఐ విల్ కంక్లూడ్ అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఒక విషయం అధ్యక్ష గారు, ఐఎమ్ ట్రయింగ్ టు కంక్లూడ్ అధ్యక్ష. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులు కట్టినా ప్రగతి భవన్ కట్టినా ప్రజల కోసమే కట్టిన అధ్యక్ష. కానీ వీళ్ళు ఏం చేసిందంటే అధ్యక్ష, ప్రాజెక్టుల మీద దుష్ప్రచారం, చివరికి ప్రగతి భవన్ మీద కూడా దుష్ప్రచారం చేసినారు. సరే మొన్న గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్లో గృహప్రవేశం చేసినారు, చాలా సంతోషం, వారికి నా శుభాకాంక్షలు. అయితే అధ్యక్ష, గతంలో ఇదే నాయకులు ఏమని చెప్పింది అధ్యక్ష? ప్రగతి భవన్లో 150 గదులు ఉన్నాయని, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలు ఉన్నాయని, 250 సీట్లున్న సినిమా థియేటర్లు ఉన్నాయని, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయని చెప్పిండ్రు. మరి ఇప్పుడు భట్టి గారు చెప్పాలి ఎన్ని రూములు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయా, ఏమున్నాయో ఇప్పుడు భట్టి గారు సమాధానం చెప్పాలి. అధ్యక్ష, మా నాయకుడు తన కోసం ఆలోచించలే. మొన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలేదు అధ్యక్ష. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 500 గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి, అదే పడావు పడ్డ ఇంటికి సున్నం వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాళ నిజాయితీ మా ప్రభుత్వాన్ని, మా కేసీఆర్ది అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం విషయంలో కానీ మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు. అధ్యక్ష, ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి. అధ్యక్ష, బంగారాన్ని నిప్పుల్లో దాన్ని కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది. నిజమేందో ప్రజలకు తెలవాలి. బంగారం ఏందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది. నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలా, ఎందుకంటే అధ్యక్ష గతంలో ఒక నిమిషం అధ్యక్ష, దయచేసి కంక్లూడింగ్ జస్ట్ 3 మినిట్స్ అధ్యక్ష. 80,000 కోట్లు ఖర్చయిన కాళేశ్వరానికి 100,000 కోట్లకు ఇలా అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గ్లోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మిండ్రు అధ్యక్ష. ఇవాళ నిజం నిలకడమే తెలుస్తారు తప్పకుండా. ఇవాళ మీరు మేడిగడ్డ మీద వేస్తారా, సుందిల మీద వేస్తారా, సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి. మేము రెడీగా ఉన్నాం, మా నిజాయితీ బయటకు వస్తుంది. మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక నిజానిజాలు ప్రజలకు తెలవాలంటే విచారణ జరపాలి, వెంటనే వేయాలని కూడా లీడర్ ఆఫ్ ది హౌస్.